ప్రభుత్వం అత్యవసరంగా ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురి కావడం అనేది న్యూరోటాక్సిన్ వల్ల అనే ప్రచారం ఉంది. ఇప్పటి వరకు సుమారు 300 మంది అస్వస్థతకు గురి కావడం బాధాకరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గమైన ఏలూరులో ఇటువంటి పరిస్థితి చోటు చేసుకోవడం దారుణమన్నారు. అస్వస్థతకు గురైన వారిలో చాలా మందికి మోర్చ వచ్చిందని, అయితే ప్రభుత్వం హడావిడిగా డిశ్చార్జ్ చేయడం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతుందని, ఏలూరులో తలెత్తిన ఈ అస్వస్థతలపై టీడీపీ జాతీయ అధ్యక్షులు శాసనమండలి శాసనసభ సభ్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని వేసి పంపుతుందని లోకేష్ తెలిపారు. ఈరోజు చూస్తే ఏలూరు పట్టణంలో ఇప్పటికీ సుమారుగా 300 మంది దేనివల్ల అనారోగ్యం చెందారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు హాస్పిటల్లో చేరడం జరిగింది. నేను కూడా వాళ్ళని కలిసేదానికి వాస్తవాలు తెలుసుకునేదానికి ఈరోజు ఇక్కడికి వస్తాం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక బృందం వేసి శాసనసభ్యులు శాసనమండలి సభ్యుల్ని ఇక్కడ పంపిస్తాం జరిగింది. ఇక్కడ పేషెంట్లు కలిసినప్పుడు వాళ్ళందరిని అడిగి ఏం జరిగిందని, దాదాపు 100కి 100% మందికి ఫిట్స్ వచ్చినాయి, కొంతమందికి నోటి నుంచి నురుగు వచ్చింది, ఏం జరిగిందో కూడా వాళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కూడా చాలామంది బాగా హెడ్ఏక్లో కూడా తలనొప్పి కూడా విపరీతంగా ఉంది. దాంట్లో పెద్దవాళ్ళు అయితే బాగా నీరసంగా నడుము నొప్పితో ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇక్కడ చూస్తే బాధాకరం ఏంటంటే, ఇది వాస్తవంగా ప్రభుత్వం కానీ సమర్థవంతంగా మున్సిపాలిటీని నడిపించుంటే ఇలాంటి సమస్య వచ్చేదిగా. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకుండా పోస్ట్పోన్ చేస్తంతో పాటు అధికార నిర్లక్ష్యం 100కి 100% కనపడుతుంది. ఇది న్యూరోటాక్సిన్ వల్ల జరిగిందనేది కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. అంటే న్యూరోటాక్సిన్ గాల్లో కానివ్వండి లేదంటే నీటి నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది. గాల్లో వచ్చుంటే మొత్తం పట్టణానికే ఇబ్బంది పడేవారు, పట్టణ ప్రజలు అందరూ 100కి 100% ఇబ్బంది పడ్డారు. సో ఇది నీరు నుంచి వచ్చింది అనేది అనిపిస్తుంది. దాంట్లో భాగంగా ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో, అంటే పోరాడే శక్తి తక్కువ ఉందో, వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడ్డారనిపిస్తుంది. ఇక్కడ వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు, ఋషులు కూడా ఉన్నారు. ఇక్కడ కానీ పారిశుద్ధ్యం కానీ కరెక్ట్గా చేస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదేమో అని ఈరోజు అనిపిస్తుంది. మనం చూసాం, ప్రజలపైన భారం పెంచేదానికి ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉంది. పారిశుద్ధ్యానికి ఏకంగా ట్యాక్స్ కూడా ఈరోజు వసూలు చేస్తున్నారు. ఇంటి పన్ను, నీటి పన్ను పెద్ద ఎత్తున పెంచారు. దానిపైన మేము పోరాడం. దానిపైన చూపించిన శ్రద్ధ ఈరోజు పారిశుద్ధ్యమైన మటుకు ఎక్కడ కంపట్లేదు. వాటర్ ట్యాంకులు అనేది, రిజర్వాయర్లు అనేది టైం టు టైం మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. గతంలో అయితే మాకు టైం ఫ్రేమ్ ఇచ్చేవాళ్ళం. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో అయితే మేము కనీసం సంవత్సరానికి ఒకసారి ప్రతి ట్యాంక్ క్లీన్ చేయాలని మేము పెట్టుకున్నాం. మాకు ఎవరు చెప్పలే, మేమే పెట్టుకున్నాం. అది కూడా మోడర్న్ టెక్నాలజీ తీసుకొచ్చి ఈ ట్యాంకులు కూడా మేము శుభ్రం చేస్తాం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు ఈ గాలికి వదిలేశారు. దీంతో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నాకు అనిపించే చాలా తేలిగ్గా తీసుకుంటుంది. ఎందుకంటున్నానంటే, ఈరోజు ప్రభుత్వం ప్రెస్ రిలీజ్ ఇస్తూ సుమారుగా 46 మంది మేము డిశ్చార్జ్ చేసామని చాలా తేలిగ్గా చెప్తున్నారు. ఇది చాలా బాధాకరం. దయచేసి హడావుడిగా డిశ్చార్జ్ చేయదండి. ఎందుకంటే ఇక్కడ పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు, అన్నా నాకు ఇంట్లో మొదటిసారి ఫిట్స్ వచ్చింది, రెండో మూడోసారి నేను హాస్పిటల్లో చేరిన తర్వాత నాకు ఫిట్స్ వచ్చిందని ఒక ఆమె చెప్పింది. ఇంకొక ఆమె అయితే కూడా ఇంట్లో మొన్న వచ్చింది, ఈరోజు ఇక్కడ హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత రెండో ఫిట్స్ వచ్చిందని. ఒక్కసారి ఫిట్స్ వస్తే న్యూరాలజికల్ ఇబ్బంది వస్తే కొంతమందికి అది శాశ్వతంగా ఉంటుంది.